ఐటీ రంగాన్ని మరి ద్ ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా వ్యాప్తి చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి కంకణం కట్టుకుంది అధ్యక్ష అదేవిధంగా ఆధునిక పరిజ్ఞానం అందుకోవడం కోసం విద్యార్థులకు ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చి వారిని ఉద్యోగాలకు సిద్ధం చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్స్ ఆఫ్ నాలెడ్జ్ అనే కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఇరవై ఒక్క వేల కోట్ల పెట్టుబడులను తెలంగాణకు రావడం గర్వించదగ్గ విషయం అధ్యక్ష టీ హబ్ను టీ వర్క్స్ అని రీ రీచ్ సంస్థలను సంస్థ ద్వారా మరి ఈ సేవలను అందించడం జరుగుతూ ఉంది అధ్యక్ష అదేవిధంగా ఈ మధ్యనే టీ హబ్ టూ ఓగా కూడా కేసీ కేసీఆర్ క్షేత్రం మీదగా ఇనాగ్రేషన్ చేసుకోవడం ఆనందదాయకం అధ్యక్ష మరి గౌరవ ఐటీ శాఖ మంత్రులను పెట్టుబడులు తీసుకొచ్చినందుకు వారిని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఉద్యోగ నియామకాల అధ్యక్ష నిజం కూడా గౌరవ కేసీఆర్ గారు ఏదైతే తెలంగాణ ట్యాగ్ లైన్ ఉందో నీళ్లు నిధులు నియామకాలు నియా నియామకాల విషయంలో కూడా గతంలోనే లక్ష నలభై మూడు ఉద్యోగాలకు మరి ఉద్యోగాలు ఇచ్చి తదనంతరం రెండు వేల ఇరవై రెండులో మొన్న జరిగిన ఉద్యోగ విషయంలో కూడా ఎనభై వేల పోస్టులకు రిక్రూట్ చేస్తామని చెప్పి చెప్పడం ఆనందదాయకం అధ్యక్ష వాటి కోసం కూడా అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఉద్యోగ నియామకంలో లోకల్ క్యాడర్ కోసం కృషి చేయడం జరిగింది అంతకుముందు రాష్ట్రపతి ఉత్తర్వులు ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ డి ప్రకారము మరి సిక్స్టీ సిక్స్టీ ఫార్టీ సెవెంటీ థర్టీ అలాంటి రేషియో మెయింటైన్ అవుతుండే అధ్యక్ష కానీ దాన్ని మార్చి గౌరవ కేసీఆర్ గారు కొత్త రాష్ట్రపతి ఉత్తర్వులు సాధించడం జరిగింది ముప్పై మూడు డిస్టిక్లలో కూడా